కరీములు మొదటి అధ్యాయం. అపోస్తల కరీములు మొదటి అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కనులు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనపోయెను. యేసుక్రీస్తు ప్రభువారు మృతుల్లో నుండి తిరిగి లేచాడు అన్నది చారిత్రాత్మకమైన సత్యం. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత తాను తిరిగి లేచాను అన్నటువంటి విషయాన్ని ఆయన సుమారు 40 దినముల వరకు ఆయా వ్యక్తులకు ఆయా సందర్భాల్లో తను తాను కనపరుచుకుంటూ తాను రుజువుపరుస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాం. 3వ వచనంలో ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను అంటే క్రింద రుజువులను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకునేను. అట్లా సజీవుడిగా కనపరుచుకున్న తర్వాత ఈ మాటలు చెప్పి 9వ వచనం వారు చూచుచుండగా ఆయన ఆరోహణం ఆయనను. కానీ యేసుక్రీస్తుప్ర వారి యొక్క పునరుత్థానం, యేసుక్రీస్తుప్ర వారు తిరిగి పరలోకానికి ఆరోహణం అవడం, ఇది మనకెంతో ఆశీర్వాదకరమైనటువంటిది అని చెప్పుకోవాలి. యేసుక్రీస్తుప్ర వారు ఆ రీతిగా పునరుత్థానుడై ఆరోహణం అవటం వలన కలిగిన ఆశీర్వాదాలు ఏంటో చూడండి. మొట్టమొదటిగా మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం. పదహారు నుండి 18వ వచనాలు. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి కానీ కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కనుక మొదటిగా మనం గమనిస్తే మృతుల్లో నుండి పునరుత్థానుడైన క్రీస్తు తన శిష్యులకు తను తాను ప్రత్యక్షపరచుకుంటూ తాను చెబుతున్న మొదటి మాట, భూమి మీదను పరలోకంలోనూ నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉంది. సో ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు అన్న విషయాన్ని ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచడం ద్వారా తాను రుజువుపరుస్తూ వచ్చినాడు. తాను చెప్తున్నాడు, భూమి మీదను పరలోకంలోనూ నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. చాలా రకాలైన అధికారాలు ఆయనకున్నాయి. ప్రాముఖ్యంగా 3 అధికారాలు మనం చూడవచ్చు. మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనం. అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని నీవు తెలుసుకున్న వాళ్ళని చెప్పి, ఆయన పక్షవాయువు గలవాన్ని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా. ఇక్కడ మనం గమనిస్తే పక్షవాయువు గలగలిగినటువంటి ఒక వ్యక్తిని యేసు ప్రభు చెంతకు తీసుకొచ్చారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తను స్వస్థపరిచేదానికి మునుపు తాను చెప్తూ ఉన్నటువంటి మాట, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. పక్షవాయువు గలవానితో ఆ మాట ఆయన చెప్పటానికి ఆయనకేం అధికారం ఉంది? వీరు బయటికి ఆ మాట అనలేకపోయినా మనసులో అనుకుంటా ఉన్నారు, పాపములు క్షమించుటకు ఈయన ఎవరు, ఈయనకేం అధికారం ఉంది అన్నటువంటి మనసులో వారి మాటను గమనించిన దేవుడు ఈ మాట చెప్తున్నాడు, పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం. ఎందుకు పాపాలు క్షమించేదానికి ఆయనకు అధికారం ఉంది, పాపాలు క్షమించేదానికి ఎందుకు అధికారం ఉంది అనంటే, పాపమునకు ప్రాయశ్చిత్తం చేసిన వాడు ఆయన.
లేక ఇంకో మాటలో చెప్పాలంటే మన పాపములు క్షమించబడుట కొరకై క్రయాన్ని చెల్లించిన వాడు ఆయన. మత్తయి సువార్త 20:28. మత్తయి సువార్త 20:28. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చింది. మనల్ని విడిపించడానికి అవసరమైన డబ్బంతా ఆయన కట్టేశాడు. ఒకవేళ ఒక వ్యక్తి ఏదైనా ఒక వ్యక్తి నేరం చేసి ఒకవేళ శిక్షను అనుభవిస్తూ ఉంటే ఆ వ్యక్తిని విడిపించడానికి అవసరమైన క్రయం ఒకవేళ మనం కట్టగలిగితే ఆ వ్యక్తిని విడిపించే అధికారం మనకు లభ్యమవుతుంది. అట్లాగనే పాపముల నుంచి మనల్ని విడిపించేదానికి ఆయన ఆ క్రయాన్ని ఆయన కట్టాడు. దాని కొరకు తన ప్రాణమే ఆయన చెల్లించాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:2. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:6 6 మొదటి తిమోతి 2:6 ఈయన అందరి విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకునేను, దీని గూర్చిన సాక్ష్యం యుక్త కాలమందు ఇయ్యబడును. అందరి విమోచనం, ఒక్కరి కొరకు కాదు, మనుషులందరి విమోచనం కొరకు క్రయం చెల్లించిన వాడు గనక పాపములు క్షమించేదానికి ఆయన అధికారము కలిగినవాడు. అందుకే ఏమంటున్నాడు, భూమి మీదను పరలోకంలోను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది, మీరు సర్వలోకమునకు వెళ్ళి ఈ సంగతి తెలియచేయండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి. మార్కు 16:15 కూడా చెప్తాడు, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఏంటా సువార్త, పాపములు క్షమించేదానికి ఒక వ్యక్తికి అధికారం ఉంది. ఆ వ్యక్తి మన పాపం నిమిత్తం చనిపోయాడు, క్రయం చెల్లించాడు, సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన నామమందలి విశ్వాసము వలన పాపక్షమాపణ కలుగుతుంది. ఇది సువార్త. కనుక ఈ దినాన మన ప్రభువుకున్న మొదటి అధికారం పాపములు క్షమించే అధికారం. 2వ అధికారం అపొస్తల కార్యములు రెండవ అధ్యాయం 32వ వచనం. ఈ యేసును దేవుడు లేపెను, దీవునికి మేమందరము సాక్షులం. 36వ వచనం చదవండి, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇశ్రాయేల్ వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పెను. 2వది, ఆయనకు అధికారం ఏంటి అనంటే ఆయన ప్రభువు, ఆయన రాజు. మన జీవితాల్ని ఏలే అధికారం ఆయనకుంది, మన పాపములు క్షమించే అధికారం ఆయనకుంది, 2వది మన జీవితాల్ని ఏలే అధికారం ఆయనకుంది. ఎందుకనగా తన స్వరక్తం ఇచ్చి ఆయన మనల్ని కొన్నాడు. 1 కొరింథీయులు 6:19 ప్రకారం మీరు మీ సొత్తుకారు విలువబెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తుకారు విలువబెట్టి కొనబడిన వారు గనక మీ దేహంతో దేవుని మహిమపరచుడి అని చెప్పారు. కనుక మనల్ని ఆయన కొన్నాడు గనక మన జీవితాల్ని పరిపాలించేటువంటి అధికారం ఆయనకు ఉంది. ఇశ్రాయేల్ వంశమంతా ఇది రూఢిగా తెలుసుకోవాలంటున్నాడు. ఏది తెలుసుకోవాలి, దేవుడు తన్ను మన జీవితాల మీద ప్రభువుగా నియమించాడు, అధికారిగా నియమించాడు. కనుక ఈ దినాన నీ జీవితాన్ని పాలించే అధికారం, పరిపాలించే అధికారం, నిన్ను శాసించే అధికారం ఆయనకుంది. ఒకవేళ నువ్వు ఆయన ప్రభుత్వానికి ఒప్పుకోకపోతే, ఆయన రాజరికానికి ఒప్పుకోకపోతే, ఆయన మాటకు నువ్వు విధేయత చూపకపోతే నిన్ను శిక్షించే అధికారం కూడా ఆయనకుంది. కనుక క్షమించే అధికారం ఉంది, మనల్ని పాలించే అధికారం ఉంది. అపొస్తల కార్యములు 17వ అధ్యాయం
31వ వచనం. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 31వ వచనం. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును నియమించున్నాడు. యోహాన్ సువార్త ఐదో అధ్యాయం. ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు. తండ్రి ఎవనికి తీర్పు తీర్చుడగాని తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారం కుమారునికి అప్పగించి ఉన్నాడు. ఏ అధికారం ఉందంట? తీర్పు తీర్చే అధికారం ఉంది. కనుక ఒకవేళ నువ్వు ఆయన ఆజ్ఞలకు భద్రుడు కాకపోతే, ఆయన ప్రభుత్వం క్రింద ఉండకపోతే, ఒక దినాన నిన్ను తీర్పు తీర్చే అధికారం కూడా ఆయనకుంది. ఆయన తీర్పులోనికి ఒక మనుషుడు ఎంత మాత్రం కూడా రాకూడదు. ఎందుకు రాకూడదు అనంటే, దేవుని తీర్పులోనికి ఒక మనుషుడు వచ్చి తాను నీతిమంతుడను, నేను నిర్దోషిని అని నిరూపించుకోలేడు. ఒకసారి నువ్వు తీర్పులోనికి వచ్చావు అనంటే నువ్వు నిశ్చయంగా అపరాధిగా నిరూపించబడవలసి ఉంటుంది. అంచేత ఇది నన్ను ప్రభు యొక్క ప్రేమను గుర్తించి నీ పాపములకు ఆయన క్షమాపణ ఇస్తాను, నీ అపరాధముల నుండి నిన్ను విడిపిస్తాను అని నీకు సువార్తను వినిపింపచేస్తూ తన చెంతకు నిన్ను ఆహ్వానిస్తూ ఉంటుండగా ఆయన చెంతకు నీ జీవితాన్ని తెచ్చుకో. ఆయన ఆహ్వానాన్ని మంచి సువార్తకు లోబడు. మార్కు 16:15 చెప్తాడు, సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి నా సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతాడు. ఈనాడు నువ్వు విశ్వసించగలిగితే, నమ్మితే ఆయన మరణ భూస్థాపన పునరుత్థానములందు విశ్వాసం ఉంచి నువ్వు ఆయన చెంతకు రాగలిగితే నువ్వు రక్షించబడతావు, శిక్షను తప్పించుకుంటావు. అలా ఒకవేళ నువ్వు విశ్వసించిన వ్యక్తివైతే గుర్తుపెట్టుకో, ఆయన నీ జీవితానికి ప్రభు అని. నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించడానికి వీల్లేదు. మత్తయి సువార్త 7:21 చెప్తాడు కదా, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ నా తండ్రి చిత్తము చొప్పున చేయవాడే దానిలో ప్రవేశిస్తాడని. కనుక దేవుని యొక్క చిత్తం చొప్పున మనం చేసేటువంటి వ్యక్తులంగా మనం ఉండాలి. ఆ రీతిగా మన జీవితాలని ప్రభువుకు అప్పగించుకున్నటువంటి వారంగా ఉంటాం. తద్వారానే రాబోతున్న దేవుని తీర్పు నుండి మన జీవితాలను మనం తప్పించుకోగలుగుతాం. రెండవ విషయానికి వస్తే, మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 28:20. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. ఆయన ఆరోహణమై వెళ్ళుట ద్వారా, ఆయన పునరుత్థానుడై వెళ్ళుట ద్వారా ఆయన ఇప్పుడు మనకు రెండవదిగా ఆయన ఇస్తున్నటువంటి భరోసా ఏదనంటే, సదాకాలము మీతో కూడా ఉన్నాను. ఆయన భౌతికంగా బ్రతికినటువంటి దినాల్లో అందరితో ఆయన ఈ మాట చెప్పలేడు కదా. ఫిజికల్గా ఉన్నప్పుడు, భౌతికంగా ఉన్నప్పుడు మనం ఒక చోట ఉంటే మరొక చోట ఉండలేము, ఒక వ్యక్తితో ఉంటే మరొక వ్యక్తితో ఉండలేము, ఒకవేళ మనం ఇండియాలో ఉంటే అమెరికాలో ఉండలేము. ఎందుకనంటే భౌతికమైనటువంటి స్వరూపానికి హద్దుబాట్లు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు మృతుల్లోండి తిరిగి లేచినప్పుడు ఆయన మహిమా శరీరాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు.
హెబ్రీ 2:9 మనం అదే చదువుతాం. హెబ్రీ 2:9 ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచి మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా మనం ఆయనను చూచున్నాము అనండి. కనుక మహిమా స్వరూపి అయినటువంటి దేవుడు, మహిమా దేహం కలిగినటువంటి దేవుడు ఈ దినాన ఆయన వాగ్దానం చేస్తున్నాడు, ఆయన మనతో కూడా ఉంటాను అని. కనుక మనలో ప్రతి ఒక్కరము క్లెయిమ్ చేసుకోవచ్చు ఈ వాగ్దానాన్ని, దేవుని సన్నిధిని మనలో ప్రతి ఒక్కరం కూడా అనుభవించవచ్చు. అందుకే చూడండి, యోహాన్ సువార్త 14:17 లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండను. ఇది నాన్న మనలో ప్రతి ఒక్కరము కూడా దేవుని సన్నిధానాన్ని అనుభవించవచ్చు, ఎందుకంటే ఆయన మనలో ఉంటాడు, మనతో కూడా వసిస్తాడు. ఆయన ఒకవేళ ఆ రీతిగా మనలో ఉండి మనతో కూడా వసిస్తే కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏంటి? ఆయన సన్నిధి మనతో కూడా ఉంటే వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏంటి అని అంటే, మొట్టమొదటిగా నిర్గమకాండం 33:14 మోషేకు దేవుడు ఈ మాట సెలవిస్తూ చెప్తాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఆయన సన్నిధి మనకు తోడుంటుంది, ఇట్ ప్రొటెక్ట్స్ అస్, మనల్ని భద్రపరుస్తుంది. ఒకవేళ ఆయన మనకు తోడుగా ఉంటే మనకి ఏ భయము కూడా ఉండదు. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే 48:3-5 కూడా మనం చదువుతాం, దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమవుతా ఉన్నాడు. దాన్ని కాపాడడానికి, దానికి భద్రతనివ్వడానికి ఆయన ఆశ్రయంగా ప్రత్యక్షమవుతున్నాడు. రాజులు కూడారంట, దాని మీదకి వచ్చారంట, కానీ ఏమైంది? వరచట ఉండగా వారికి వణుకును ప్రసవించు స్త్రీ వేదన పట్టింది. ఎవరు వారిని బెదిరించలేదు, ఎవరు వారి మీదకి యుద్ధానికి రాలేదు. యుద్ధం చేయడానికి వచ్చినటువంటి వారు వణికిపోయారు, భయపడ్డారు. కారణం ఏంటి? దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధి వారితో కూడా ఉంది. ఆయన వారికి ఆశ్రయంగా ప్రత్యక్షమవుతూ వచ్చాడు. 2 నిర్గమకాండం 33:15 మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకును. నీ సన్నిధి రాని ఎడల మమ్మను ఇక్కడ నుండి తోడుకొని పోకును. ఆయన సన్నిధి ఏం చేస్తుంది? మనల్ని తోడుకొని పోతుంది అని అంటే అర్థం ఏంటి? ఇట్ లీడ్స్ అస్. దేవుని సన్నిధి మనల్ని కాపాడుతుంది, భద్రపరుస్తుంది. దేవుని సన్నిధి మనల్ని నడిపిస్తుంది. నిర్గమకాండం 13:21-22 20 చదివితే మంచిది. వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యం దగ్గరనున్న ఏతాంలో దిగిరి వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటిలో మేఘస్తంభంలోను వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్నిస్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను. ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. ఆయన సన్నిధి వారితో కూడా ఉంది. ఎలా ఉన్నాడు ఆయన సన్నిధి? ఎలా ఉన్నిందంట? పగటిలో మేఘస్తంభముగా, రాత్రిలో అగ్నిస్తంభముగా ఆయన సన్నిధి ఉండి వారిని నడిపించింది. సో ఆయన సన్నిధి వలన కలిగే ఆశీర్వాదం 2 ఇది. మొదటిది, ఆయన సన్నిధి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. 2, ఆయన సన్నిధి మనల్ని నడిపిస్తుంది. అందుకే యెషయా 45:2 చెప్తాడు, నేను నీకు ముందుగా పోచు, మెత్తగానున్న స్థలంలో సరళం చేస్తాను,
ఇనుప గడియలను విడగొడతాను, ఇత్తడి తలుపులను పగలగొడతాను. మనకి ఏది ఆటంకం కాకుండా మన మార్గాన్ని సరళం చేయనట్లుగా దేవుడు తన సన్నిధి చేత మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. మూడవది మనందరికీ బాగా పరిచయమైన మాట కీర్తన 16:11, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. ఆయన సన్నిధి మనకు సంతోషానికి కారణమవుతుంది. కనుక ఎవరైతే ఆయన సన్నిధిని అనుభవిస్తారో వారు ఎల్లప్పుడూ కూడా ఆనందించేటువంటి వారుగా ఉంటారు. నాలుగవదిగా కీర్తన 27:4, దావీదు మహారాజు మాట చెప్తాడు, యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని. ఇదేం వరం అనంట, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపకూర్చున. అంటే దాని అర్థం ఏంటి, జీవితకాలం అంతా ఒకవేళ దేవుని మందిరంలో ఉంటే తను ఎక్కడ ఉండలేడు, తన రాజభవనంలో తాను ఉండలేడు. హంస తూలిక తల్పాలతో కూడినటువంటి ఆ మంచాలపై పరుండలేడు, తనకున్న సుఖాలని అనుభవించలేడు. తను అంటాడు, ఇవన్నీ నాకు లేకపోయినా పర్వాలేదు, నేను ఎక్కడుంటే చాలు, ఆయన సన్నిధిని ఉంటే చాలు, ఆయన సన్నిధి ప్రకాశాన్ని చూస్తూ ఉంటే చాలు, నాకు అదే సంతృప్తినిస్తుంది. అంటే దేవుని సన్నిధి లోకంలో మనం అనుభవించే సుఖాలన్నిటికంటే, సౌఖ్యాలన్నిటికంటే, వాటి ద్వారా కలిగే సంతృప్తి కంటే ఎక్కువైనటువంటి సంతృప్తిని దేవుని సన్నిధి మనకు కలుగచేస్తుంది. తర్వాత ఐదవదిగా దేవుని సన్నిధి మనకు అవసరమైన బలాన్ని కూడా ఇస్తుంది. చూడండి 105వ కీర్తన, నూట ఐదో కీర్తన 4వ వచనం, 105వ కీర్తన 4వ వచనం, యెహోవాను వెదుకుడి ఆయన బలము వెదుకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. యెహోవాను వెదుకుడి ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ఎందుకు ఆయన సన్నిధిని నిత్యం వెతకాలి అంటే, నువ్వు ఆయన సన్నిధిని వెతికితే ఆయన బలమును వెతికినట్టు, ఆయన బలమును వెతికినట్టు. ఏం చేస్తుంది ఈ బలం అనంటే 10:11 కలిసి చదువుతాం. 10:11 వారి సంఖ్య కొద్దిదిగా ఉండగను, ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉండగను, కొలవబడిన స్వాస్థ్యముగా కనాను దేశమును మీకు ఇచ్చేదనని ఆయన సెలవిచ్చను. వారు కొద్దిమంది అంటే మైనారిటీ, అల్పసంఖ్యాకులు, కానీ వారికంటే గొప్ప రాజులు పరిపాలిస్తున్నటువంటి కనాను దేశాన్ని వారికి స్వాస్థ్యంగా ఆయన ఇచ్చాడు. ఎలా దాన్ని పొందగలిగారు, అది వారి బలమా, అది వారికున్న శక్తే అనంటే కాదు, వారు చాలా అల్పసంఖ్యాకులు. అందుకే కదా వాళ్ళు ఆ కనాను దేశ సరిహద్దుకు వచ్చినప్పుడు, చూడండి ఆ మాట చదవండి, సంఖ్యాకాండం 13:31. అయితే అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదికి పోజాలమని. వాస్తవానికి వారికంటే వాళ్ళు బలవంతులే, ఉన్నత దేహులే, సంఖ్యకు కూడా వీరికంటే చాలా ఎక్కువైనటువంటి ప్రజలే. కానీ ఇస్రాయేలీలు అల్పసంఖ్యాకులు అయినా కూడా ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఎలా స్వతంత్రించుకోగలిగారు, స్వాస్థ్యంగా పొందగలిగారు అనంటే ఆయన బలం. ఎక్కడుంది ఆయన బలం? యెహోవాను వెతుకుడి ఆయన సన్నిధిని వెతుకుడి, ఆయన సన్నిధిలో మనకు బలం. కానీ ఇది నాన్న ప్రభు చేస్తున్న వాగ్దానం ఎంత గొప్పది, యుగ సమాప్తి పర్యంతం సదాకాలం నేను మీతో కూడా ఉంటాను. సో దేవుని యొక్క సన్నిధి మనతో కూడా ఉండడం ఎంత గొప్ప భాగ్యం. 5 విషయాలు మనం చెప్పుకున్నాం. ఆయన సన్నిధి మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది,
ఆయన సన్నిధి ద్వారా మనల్ని నడిపిస్తాడు. ఆయన సన్నిధిలో మనం సంతోషించగలం. ఆయన సన్నిధిలో మనకు సంతృప్తి కలుగుతుంది. ఆయన సన్నిధి మనకు బలమిచ్చి మన స్వాస్థ్యాన్ని మనం అనుభవించినట్లుగా చేస్తుంది. కనుక ఇది రెండవ ఆశీర్వాదం. పునరుత్థానుడైన క్రీస్తు ప్రభువు చెప్తున్న రెండవ మాట, మొదటిది ఆయన ఏమన్నాడు, సర్వాధికారము నాకు ఇవ్వబడింది అన్నాడు. రెండవది, యుగ సమాప్తి పర్యంతం సదాకాలము నేను మీతో కూడా ఉంటానన్నాడు. మూడో విషయం, యోహాను సువార్త 14:17, మరొకసారి యోహాను సువార్త 14:17, లోకము ఆయనను చూడదు, ఆయనను పొందనేరదు. మీరు ఆయన నెరుగుదురు కనుక ఆయన మీతో కూడా ఉండును, మీలో నివసించును. మూడవది, ఆయన ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటంటే ఆయన మనతో కూడా నివసిస్తాడు, మనతో కూడా నివసిస్తాడు, మనలో ఉంటాడు, ఆయన మనలో నివాసం చేస్తాడు. మనలో నివాసం చేయడం ద్వారా జరిగేటువంటి విషయం ఏంటి అని అంటే, చూడండి మార్కు సువార్త 16, మార్కు సువార్త 16:19-20 కలిసి చదువుకుంటాం. మార్కు 16:19-20, ఇలాగు ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకునబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యను. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించి ప్రభు వారికి సహకారుడయండి, వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆరోహణమైనటువంటి ప్రభు ప్రజలు ఆ రీతిగా దేవుని కార్యాలు జరిగిస్తూ వచ్చినప్పుడు వారికి ఆయన సహకారుడుగా ఉండి, వారికి ఆయన సహకారుడుగా ఉండి వాక్యాన్ని స్థిరపరుస్తూ వచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి, కార్యాలు చేసింది ఎవరు, మనుషులా దేవుడా? కార్యాలు చేసింది దేవుడే, మరి మనుషుల్ని ఒక సాధనంగా వాడుకున్నాడు. చూడండి ఉదాహరణకు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా, యోహాన్లో మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు భౌతికంగా బ్రతికిన దినాల్లో చేసిన కార్యాలను గురించి ఈ నాలుగు సువార్తలు తెలియజేస్తాయి. మామూలు చెప్పుకోవాలంటే నాలుగు సువార్తలు ఏమని చెప్పచ్చు, యేసుక్రీస్తు కార్యములు అని చెప్పవచ్చు, ఆయన చేసినటువంటి పనులు. ఈ నాలుగు సువార్తల తర్వాత వస్తున్నటువంటి పుస్తకం ఏది, అపోస్తలుల కార్యములు. మీరు చెప్పండి, అపోస్తలుల కార్యములు అన్నప్పుడు ఎవరి కార్యాలు అవి? వాస్తవానికి అపోస్తలుల కార్యాలు కాదు, అపోస్తలుల ద్వారా దేవుడు చేసినటువంటి కార్యాలు. ఎలా చేయగలిగాడు, వారి ద్వారా ఎలా చేయగలిగాడు అంటే వారిలో ఉండి, వారిలో ఉండి ఆయన కార్యాలు చేశాడు. అంటే ఈ దినాన దేవుడు తన కార్యాలని ఇంకా కొనసాగించగలడు. ఎలా చేయగలడు, మనలో ఉండుట ద్వారా, మన శరీరాల్ని ఆయనకు సాధనాలుగా వాడుకొనుట ద్వారా కదా. అందుకే రోమ 6 మనం ఏం చదువుతాం, నీతికి సాధనములుగా మీ శరీరములను ఆయనకు అప్పగించాలి, నీతికి సాధనాలుగా అప్పగించాలి. అపొస్తలుల కార్యంలో దేవుడు ఆ ప్రజలను గొప్పగా వాడుకున్నాడు. తాను చేసిన అద్భుతమైన కార్యాల కంటే గొప్ప కార్యాలు వారి ద్వారా చేశాడు. కానీ చేసింది వారు కాదు, ఎవరు, దేవుడే వారి ద్వారా జరిగిస్తూ వచ్చాడు. ఎలా చేశాడు, వారిలో ఉండి చేశాడు. అందుకే అపొస్తలుడైన పౌలు కూడా ఏమంటాడు చెప్పండి, మొదటి కొరింథీ 10 మిగిలిన అపొస్తలులందరికంటే ఎక్కువగా నేను ప్రయాసపడితే, ఆయనను ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృప, లేక నాలో ఉన్న దేవుడు. కనుక ఆయన మనలో ఉండి మన ద్వారా ఈ దినాన తన కార్యాలు జరిగించగలడు. తద్వారా మనం ఆయన చేతిలో ఒక సాధనంగా వాడబడగలం. ఎఫెసీ 2:10 ప్రకారంగా
ముందుగా సిద్ధపరచబడిన సత్క్రియలు చేయుటకు మనం ఆయన చేసిన పని. విఆర్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్, మనం ఒక సాధనం మాత్రమే. ఆయన మనలో ఉండి తన చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. ఫిలిప్పీ 2:12-13 కూడా మన అదే చదువుతాం. 13వ వచనంలో చెప్తాడు, ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగ చేయుటకును తన దయా సంకల్పము మీలో నెరవేర్చువాడు దేవుడే. కనుక ఆయనే చేస్తున్నాడు, ఆయనే కార్యాలు చేస్తున్నాడు. అట్లు ఆయన కార్యాలు కొనసాగించబడుతున్నాయి అని చెప్పవచ్చు. అందుకే పౌలు కూడా అంటాడు ఫిలిప్పీ 4:13, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. జకర్యా 4:6 ఏం చదువుతాం మనం, శక్తి చేతనైనను బలం చేతనైనను కాక నా ఆత్మచేతనే కార్యాలు చేయ. ఆత్మరూపేణ మనలో వసిస్తున్న దేవుడు తన చిత్తం, తన దయా సంకల్పాన్ని మన ద్వారా నెరవేర్చుకుంటున్నాడు. ఆయన మనలో ఉండుట ద్వారా చేస్తున్న మొదటి విషయం. రెండవది, ఆయన మనలో ఉండుట ద్వారా చేస్తున్న మరొక విషయం ఏంటి అని అంటే, 2 కొరింథీ 3:18 ప్రకారం, ప్రభువే ఆత్మ, ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ఆత్మ ద్వారా మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. ఇప్పుడు మనలో ఉన్న ప్రభు చేస్తున్న రెండవ పని ఏంటంటే మనల్ని రూపాంతరపరుస్తున్నాడు. దినదినము కూడా ఆయన మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఉన్నాడు. ఆయన మనలో ఓపికతో తన సారూప్యత మనలో ఏర్పడినట్లుగా దినదినము కూడా కార్యం చేస్తూ ఉన్నాడు. అంచేతనే మనకున్న భరోసా ఏంటంటే ఒక దినాన ఆయన సారూప్యతలోనికి సంపూర్ణంగా మార్చబడగలం. 1 యోహాను 3:2 ప్రకారంగా, పిల్లలారా, దేవుడు మన ఎడల ఎట్టి ప్రేమను కనపరిచిన చూడుడి, మనం ఇంకా ఏమవుదమో ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగా ఆయనను చూతుము గనక ఆయనను పోలియందుమని ఎరుగుదము. మనలో వసిస్తున్న దేవుడు తన సారూప్యతలోనికి మనల్ని తీసుకుని వచ్చినట్లుగా మనలో రూపాంతర పరిచే కార్యాన్ని ఆయన చేస్తూ ఉన్నాడు. అందుకే ఫిలిప్పీ 3:21 ఏం చదువుతాం, ఆయన మన దీన శరీరములను తన మహిమగల శరీరమునకు సమరూపం గలదానిగా ఆయన మారుస్తాడు. ఎంత గొప్ప ఆధిక్యత! ఈనాడు ఆయన మనలో వసిస్తున్నాడు, మన ద్వారా తన కార్యాలు చేసుకుంటున్నాడు. ఇది నా ఆయన మనలో వసిస్తున్నాడు, ఆయన మనల్ని రూపాంతర పరుస్తున్నాడు. తర్వాత 4వ విషయం, లూకాసు 24:4. లూకాసు 24:46-49 క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచుననియు, యెరూషలేం మొదలుకొని సమస్త జనములు ఆయన పేరిట మారుమనసుయు పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షి. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచుండుడని చెప్పాను. 4వదిగా ఆయన ఆరోహణం అవుట ద్వారా పైనుండి శక్తి, డివైన్ ఎనర్జీ, ఆత్మీయమైనటువంటి శక్తి ఒక విశ్వాసి తాను పొందగలుగుతాడు. కనుక ఆయన చెప్తున్నాడు, నేను వెళ్ళిపోతా ఉన్నాను, నేను ఆరోహణమైన తర్వాత తండ్రి చేసిన వాగ్దానాన్ని నేను మీ మీదికి పంపుతాను, కనుక మీరు యెరూషలేములో నిలిచి ఉండండి, వేచి ఉండండి. అపొస్తల కార్యములు 1వ అధ్యాయంలో మనం చూస్తాం. అపొస్తల కార్యములు 1వ అధ్యాయం, అపొస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు, 4వ వచనం చదవండి, ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించును, మీరు యెరూషలేమునకు వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. 8వ వచనం,
అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఏమొస్తుందంట? శక్తి వస్తుంది. కనుక ఈ శక్తిని మనం ఎలా పొందగలం అని అంటే, వారు ఎలా పొందారో చూడండి. వారు ఎలా పొందారు? 14వ వచనం, వీరందరూ కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. దేవుడు వాగ్దానం చేస్తాడు. వాగ్దానాన్ని మనం ఎలా పొందగలం, ఎలా స్వతంత్రించుకోగలం? అంటే ప్రార్థన ద్వారా. అంటే వాగ్దానం ఒక చెక్ లాంటిది. నువ్వు ఎంతైనా రాసుకోవచ్చు దాని మీద. ప్రార్థన అనేది సిగ్నేచర్ లాంటిది. ఒకవేళ చెక్ ఉంది నీకు, చెక్లో 10 కోట్లు రాసుకున్నావు కానీ సిగ్నేచర్ పెట్టలే కింద, చెక్కు చెల్లుబాటు కాదు. కనుక పైనుండి శక్తి పొందేదారు, వేచి ఉండండి, కనిపెట్టుకోండి అని ప్రభు చెప్పినప్పుడు కనిపెట్టుకొనుట ప్రార్థనను గురించి మాట్లాడుతుంది. కనుక ఇప్పుడు ప్రార్థన ద్వారా వాళ్ళు ఏమైనారు? పైనుండి శక్తి పొందినారు. అలా ప్రార్థిస్తూ వచ్చినప్పుడు జరిగిన విషయం ఏంటో చూడండి. 2వ అధ్యాయం, పెంతికోస్తను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడిండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతయు నిండెను. వారు కూడి ఉన్నప్పుడు ఇది మనకు సమాజంగా కూడడానికి వచ్చి, సంఘముగా కూడడానికి వచ్చి మనకు తెలియచేస్తుంది. సంఘముగా మనము కూడి చేసే ప్రార్థనల ద్వారా ఏమొస్తుంది? పైనుండి మనము శక్తి పొందుతాం. ఇప్పుడు సమాజంగా కూడే విషయానికి వస్తే మనం ఎందుకు కూడతాం? ఈ రీతిగా సమాజంగా ఎందుకు కలిసి వస్తాము అని అంటే, దేర్ ఆర్ డిఫరెంట్ రీజన్స్, వేరు వేరు కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం ఏంటి అంటే పరస్పర క్షమాభివృద్ధి కొరకు, ఒకరి ద్వారా ఒకరము మేలు పొందడానికి కొరకు. చూడండి ఎలా మేలు పొందుతాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, క్షమించండి, 12వ అధ్యాయం 19వ వచనం, 12వ అధ్యాయం 19వ వచనం, మేము ఇంతవరకు మా విషయమే మీకు సమాధానం చెప్పుకొనుచున్నామని మీకు తోచినేమో, దేవుని ఎదుటినే క్రీస్తునందు మాట్లాడుచున్నాము. ప్రియులారా, మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాం. పౌలు వారికి చాలా సంగతులు చెప్తూ వచ్చాడు. చెప్పి ఇవన్నీ ఎందుకు చెప్పాను నేను మీకు? క్షేమాభివృద్ధి కలగడానికి. ఇప్పుడు కూడా మిమ్మల్ని కూర్చోబెట్టి చెప్తున్నాం. ఎందుకు చెప్తాము? ఆత్మీయమైన క్షేమాభివృద్ధి. కనుక క్షేమాభివృద్ధి ఎలా వస్తుంది అంటే టీచింగ్ ద్వారా వస్తుంది, ఉపదేశం ద్వారా వస్తుంది. 2వది, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 2వ వచనం, తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలిగినట్లు మనలో ప్రతివాడును మేలైన దానియందు అతన్ని సంతోషపరచవలను. ఇలా మనం కూడి వచ్చినప్పుడు మనం ఇతరులకు క్షేమాభివృద్ధి కలగ చేయాలంటే వాళ్ళకి ఏదైనా మన ద్వారా మేలు జరిగేటట్టు చూడాలి. మేలైన దానియందు ఇతరులు సంతోషపడినట్లుగా చేయాలి. ఊరికే క్షేమాభివృద్ధి రాదు. దేవుని ఉపదేశం వినడం ద్వారా క్షేమాభివృద్ధి వస్తుంది. 2వది, ఒకరికొకరు పరస్పరము మేలు చేసుకోవటం ద్వారా, వాళ్ళక్కర గుర్తించి మనము, మన అక్కర గుర్తించి వాళ్ళు, వాళ్ళ అవసరతల్లో మనం మేలు చేస్తూ సత్క్రియలు చేయడం ద్వారా క్షేమాభివృద్ధి అనేది కలుగుతుంది. అంటే ఒక మాటలో చెప్పుకోవాలంటే ప్రేమ చూపట ద్వారా. 1 కొరింథీయులు 8:1 ఏం చదువుతాం? ప్రేమ క్షేమాభివృద్ధి కలుగచేస్తుంది. ప్రేమ క్షేమాభివృద్ధి కలుగచేస్తుంది. తర్వాత 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం, మనందరికీ తెలుసు, ఆ దినము సమీపించుట చూచిన కొలది మరి ఎక్కువగా
కొందరు మానుకొనుచున్నట్టు సమాజంగా కూడుట మానక ఒకరికొకడు హెచ్చరించుచు ఆ దినం సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయచు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయటకును ఒకరినొకరు పూరికొల్పుకుందాము. మనకు పూరికొల్పు అని రాశాడు ఇంగ్లీష్ బైబిల్లో, హెచ్చరిక కొరకు అని రాశాడు. ఒకళ్ళొకళ్ళు మనం హెచ్చరించుకుంటూ ఉండాలి. దేవుని రాకడ సమీపంగా ఉంది, మనం ఇలా ఉండాలి అలాగుండాలి, మనం ఇలా జీవించాలి అలా జీవించాలి అని ఒకరినొకరు పురికొల్పుకోవడానికి, ప్రోత్సహించుకోవడానికి, హెచ్చరించడానికి మనం కూడి వస్తాం. తద్వారా క్షమాభివృద్ధి కలుగుతుంది. క్షమాభివృద్ధి ఉపదేశం ద్వారా కలుగుతుంది. ఆ ఉపదేశాన్ని విని మర్చిపోకుండా ఉండడానికి ఇట్లా రాసుకోవడం కూడా మంచిదే. రాసుకొని మర్చిపోవడం కాదు, రాసుకొని ఎక్కడో పెట్టుకోవటం కాదు. ఎందుకు రాసుకోవాలి చెప్పండి? తెస్సలోనికేలో ఉన్న సంఘాన్ని గురించి రాశాడు కదా, బెరయలో ఉన్న సంఘాన్ని గురించి. వీరు తెస్సలోనికేలో ఉన్నవారి కంటే ఘనులైన ఉంటున్నారు. ఎందుకు ఘనులైనారు వాళ్ళు? పౌలు బోధించిన తర్వాత కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు నోట్స్లు తిరగేశారంట. తిరిగేసి లేఖనాలు ఇలాగ ఉన్నాయా లేదా అని పరిశోధించారు. మంచిదే దేవుని ఇంటికి రావడం, ఉపదేశం వినడం, నోట్ చేసుకోవటం, ఇంటికి వెళ్ళి దాన్ని పరీక్షించటం మంచిదే. ఒకరికొకరు కూడి వచ్చినప్పుడు ఒకరి అక్కర్లు ఒకరు తెలుసుకొని వాళ్ళకి మేలు చేయడం ద్వారా, వాళ్ళని సంతోషపెట్టడం ద్వారా, దేవుని ప్రేమను వారికి పంచడం ద్వారా క్షేమాభివృద్ధి కూడా కలుగుతుంది. అలా కూడా చేయవచ్చు. అంతేకాకుండా ఇలా మనం కూడి వచ్చినప్పుడు ఒకరినొకరు హెచ్చరిక చేసుకోవడం ద్వారా కూడా మనకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. అయితే వీటన్నిటికంటే పైగా సంఘంగా ఎందుకు కూడి రావాలి? మనం ఎందుకు కూడి రావాలి? పైనుండి శక్తి పొందడానికి. మిగిలిన విషయాలన్నీ చేస్తాం కానీ ఏది పొందాం? దేవుని ఇంటికి ఈ ఆలోచనతో ఎప్పుడన్నా వస్తున్నామా మనం? నా ప్రభు చేత నేను శక్తి పొందాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, నా ద్వారా దేవుడు శక్తివంతమైన కార్యాలు చేయాలి. చూడండి, అపొస్తలుల కాలంలో మనం గమనిస్తే వాళ్ళు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డారు. ఆ శక్తి చేతనే కార్యాలు జరిగిస్తూ వచ్చారు. 4వ అధ్యాయంలో 31వ వచనంకి వస్తే వారికి సువార్త ప్రకటించే విషయంలో ఆటంకం కలిగినప్పుడు ఏం జరిగింది? వారు కూడి వచ్చి కలిసి ప్రార్థించినప్పుడు వారు కూడి ఉన్న చోటు కంపించింది. అంటే దేవుని శక్తి విడుదలైంది వారి ద్వారా, దేవుని ప్రభావం విడుదలైంది. అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయంలో పేతురు చెరసాలలో పడితే సంఘం అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థించింది. అప్పుడు పవర్ విడుదలైంది. ఎంత శక్తి విడుదలైంది అనంటే పేతురు గొలుసులు సంఖ్యలు తెగిపోయినాయి. అంతేకాదు పెద్ద ఇనుప గేటు దానంతటి కదే తెరుచుకుంది. కనుక ఈ రీతిగా మనం అపేక్షించాలి. దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన అంటాడు, నేను వెళ్ళిపోవటం మంచిది, నేను వెళ్ళిపోకపోతే ఆదరణకర్త మీ ఇద్దకు రాడు, నేను ఆయన పంపలేను. కనుక ఆయనని ఇది నేను పంపుతున్నాను. ఎంత యూటిలైజ్ చేసుకోగలుగుతున్నాను? ప్రభా, పరిశుద్ధాత్మ శక్తి చేత నన్ను నింపు, ఆ శక్తి చేత నన్ను నింపి వాడుకో అని అంతగా అడుగుతున్నాం మనం. కూడి రావడం మంచిదే, దేవుని వాక్యం వినడం మంచిదే, ఒకరినొకరు పరామర్శించుకోవడం మంచిదే, ఒకరికొకరు మేలు చేసుకోవడం మంచిదే. ఇవన్నీ క్షమాభివృద్ధి కలగ చేస్తాయి. కానీ వీటన్నిటికంటే ఎక్కువగా ప్రభువును మనం సేవించేదానికి, ప్రభు కొరకు మనం కార్యాలు చేయటానికి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడడం అనేది చాలా అవసరమైనటువంటి విషయం. చివరిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14 నుండి 16 వచనాలు. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు
మనకున్నాడు గనక మనం ఒప్పుకునే దాన్ని గట్టిగా చేపట్టుదాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయంలో మన వల్లనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండను గనక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసన వద్దకు చేరదు. కనుక ఇది నాన్న మన ప్రభువారు మృతుల్లోండి తిరిగి లేచాడు, ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన గొప్ప ప్రధాన యాజకుడు ఇది నాన్న. ఆయన తిరిగి లేచుట ద్వారా, ఆరోహణమవుట ద్వారా తన ప్రధాన యాజక ధర్మాన్ని ఆయన నిర్వర్తిస్తున్నాడు. ఇది మనకు గొప్ప ఆదరణ అని చెప్పవచ్చు. ఒకవేళ ఆయన ఉదయకాలం మనం ఆరాధనలు విన్నట్టు, ఒకవేళ ఆయన తిరిగి లేచి ఉండకపోతే, ఆయన సజీవుడిగా ఉండకపోతే, మన పక్షంగా ఆయన విజ్ఞాపన చేసే వ్యక్తిగా ఉండకపోతే, మనం పరిశుద్ధులంగా నిర్దోషులంగా దేవుని సన్నిధిలో నిలబడడం సాధ్యమయ్యేది కాదు, మన రక్షణ సంపూర్తి అయ్యేది కాదు. ఇది నాన్న ఆరోహణుడైనటువంటి ప్రభు తన ప్రధాన యాజక ధర్మాన్ని తండ్రికుడి పార్శ్వం నుండి నిర్వర్తిస్తున్నాడు. దీనివల్ల మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటి అనంటే, లూకా సువార్త 22:31-32 పేతురుతో ప్రభు చెప్తాడు. పేతురు, సాతాను గోధుమల వలె మిమ్మల్ని జల్లించాలని కోరుకున్నాడు, కానీ నీ నమ్మిక తప్పిపోకుండా ఉన్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుంది. కనుక నీవు బలపడిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచు. కనుక మనం తప్పిపోకుండా ఉండడానికి తండ్రి కొడు పార్శ్వము నుండి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నవాడు. ఆయన విజ్ఞాపన ప్రార్థనలో ఇంకా ఏముంటాయి అన్న విషయాలు మనం అర్థం చేసుకోవడానికి, భూమి మీద ఉండగానే మన కొరకు ఆయన విజ్ఞాపన చేసిన ప్రార్థనను మనం గమనిస్తే అక్కడ కొన్ని విషయాలు మనం చూడవచ్చు. చూడండి, యోహాన్ సువార్త 17:23. తండ్రి, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవల్లని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించలేదు, వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించున్నాను. మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చిదిని. వారి యందు నేనును నాయందు నీవును ఉండటం వలన వారు సంపూర్ణంగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితువనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించుతువనియు లోకం తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. ఈ 3 వచనాల్లో మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, చర్చ్ యూనిటీ, సంఘ ఐక్యత కొరకు ఆ ప్రభు భారం కలిగి ప్రార్థిస్తూ ఉన్నాడు. మొదటిగా మనల్ని కాపాడేదానికి, భద్రపరిచేదానికి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. రెండవది, మన ఐక్యత కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. 3వది 17వ వచనం, యోహాన్ సువార్త 17:17, సత్యమందు వారిని ప్రతిష్ట చేయము, నీ వాక్యమే సత్యం. కనుక మనం ప్రతిష్ఠించబడడానికి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. సత్యమందు వారిని ప్రతిష్ట చేయము, నీ వాక్యమే సత్యం. తర్వాత 18వ వచనం, నీవు నన్ను లోకంలోనికి పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపింది. ఎందుకు పంపాడు లోకంలోనికి మనల్ని? ఆయన ఎందుకు వచ్చాడు లోకంలోనికి? మన రక్షణ అర్థమై వచ్చాడు, మనల్ని తను సంపాదించుకోవటానికి వచ్చాడు, తన కొరకు సంపాదించుకోవటానికి వచ్చాడు. అందుకే మనం చదువుతాం అపొస్తలకార్యములు 20:28, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. సో మనల్ని కొనుక్కోవడానికి, మనల్ని సంపాదించుకోవడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన మనల్ని కూడా ఏం చేస్తున్నాడంట? లోకలోనికి పంపుతున్నాడు. దేని కొరకు? ఆయన కొరకు ఆత్మలను సంపాదించడానికి, ఆయన కొరకు ఆత్మలు సంపాదించడం. సో మన విషయంలో ఆయనకున్న కన్సర్న్ ఏంటంటే, ఆత్మల సంపాదకులుగా మనం ఉండాలి,
ప్రభా నేను వాళ్ళని పంపాను లోకంలోనికి, వాళ్ళు ఊరికే తిరిగి రాకూడదు. ఎలా రావాలి? ఒక జాలరి చేపలు పట్టడానికి పోయి గాలం తీసుకెళ్ళి వల పట్టుకెళ్ళి 2 గంటల్లో 3 గంటల్లో ప్రయాసపడి ఒట్టి గాలంతో ఒట్టి వలతో తిరిగి వస్తే ఎంత సిగ్గుకరమైంది, ఎంత అవమానకరమైంది. వెళ్ళి అట్లా రారు వాళ్ళు. ఎలా వస్తారు? విస్తారంగా చేపలు పట్టుకొని సంతోషంగా తిరిగి వస్తారు. అట్లాగనే మనల్ని పంపిన దేవుడు ఏం ఆశిస్తున్నాడు మన దగ్గర నుంచి? ఆత్మల సంపాదన. ప్రభా నేను వారిని లోకంలోనికి పంపాను, లోకంలోనికి పంపింది దేని కొరకు? నా కొరకు మనుషుల్ని సంపాదించమని. అందుకే అదే పేతురుతో ప్రభు చెప్పాడు, నీవు మనుషులను పట్టు జాలరిగా ఉంటావు అని చెప్పి. ఇది నాన్న దేవుడు మనల్ని లోకంలోనికి పంపి ఆత్మల సంపాదకులుగా ఉండాలని మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. చివరిగా 24 వచనం అందరు కలిసి చదువుతాం. 24 వచనం, తండ్రి నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను. నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండాలి. నాతో కూడా ఉండాలి అంటే ఆయనతో కూడా ఉండడం కాదు, ఆయన ఉన్న స్థానంలో ఉండడం, ఆయన ఉన్న అంతస్తులో ఉండడం. పరలోక ప్రవేశం అనేది ఫ్రీగా దొరుకుతుంది, కానీ ప్రభుతో కూడా ఉండడం, ప్రభు మహిమలో ఉండడం, ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చోవడం, అది క్రయంతో కూడింది. మనం ఎట్లా జీవిస్తాం, ఎలా సేవిస్తాం, ఎంత సమర్పణ చేసుకుంటాం, ఎంత ఆయన కొరకు ప్రయాసపడతాం, ఎంతగా ఆయన కొరకు ఆత్మలను సంపాదిస్తాం అన్న దాని మీద ఆ స్థానం ఆధారపడుతుంది. దేవుని కాస్ ఏంటంటే నేనున్న చోట నా పిల్లలు ఉండాలి, నేను ఏ అంతస్తులో ఉన్నానో ఆ అంతస్తులో నా పిల్లలు ఉండాలి, అది నా ఆశ, అది నా ప్రార్థన వారి విషయం. కనుక ఆయన విజ్ఞాపన ప్రార్థనలు ఇవన్నీ కూడా మనకు కనపడతాయి. మనల్ని నిత్యం కాపాడడానికి సాతాను ఒకవైపు మనల్ని జల్లిస్తూ ఉన్న మన విశ్వాసం అనేది కాపాడబడుతూ మనం నిల్చుండడానికి, తర్వాత విశ్వాసులమైన మనం సమిష్టిగా కలిసి ఉండడానికి, యూనిట్తో ఉండడానికి ఆయన ప్రార్థిస్తున్నాడు. మూడవది, మనం పరిశుద్ధంగా ఉండాలి, అపవిత్రపరచబడకూడదు, ప్రతిష్ఠత కాపాడుకోవాలి అని ప్రార్థిస్తున్నాడు. నాలుగవది, మనం ఆత్మల్ని సంపాదించేటువంటి వ్యక్తులుగా ఉండాలని ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. ఐదవది, ఆయన స్థానంలోనికి మనం రావాలి, ఆయన ఉన్న అంతస్తులోనికి ఎదిగి రావాలి, అది ఆయన కోరుతున్నాడు. ఇది నిరంతరం తండ్రి కుడి పార్శ్వము నుండి మన కొరకు ఆయన చేస్తున్న విజ్ఞాపన ప్రార్థన. ఆయన తిరిగి లేచి ఉండకపోతే, ఆయన మృతులోండి తిరిగి లేచి ఉండకపోతే, ఆయన ఆరోహణమై ఉండకపోతే ఆయన ఇలాంటి ప్రార్థన మన కొరకు చేసి ఉండేవాడు కాదు, మన వాటి ఆధిక్యతల్లోనికి కూడా వచ్చి ఉండేవారం కాదు. కనుక యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచడం ద్వారా ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మన జీవితంలో అనుభవిస్తూ ఉన్నాయి. మొదటిగా ఆయన అధికారం గలవాడు, భూమి మీదను పరలోకంలోనూ ఆయనకు అధికారం ఉంది. ఏ విషయాల్లో అధికారం ఉంది? పాపములు క్షమించే విషయంలో అధికారం ఉంది, మన జీవితాలని పాలించే విషయంలో అధికారం ఉంది, ఒక దినాన మనల్ని తీర్పు తీర్చే అధికారం ఉంది. రెండోది ఏం విన్నాం? ఆయన సన్నిధి మనతో ఉంటుంది, యుగ సమాప్తి పర్యంతం సదాకాలం నేను మీతో కూడా ఉంటాను అని వాగ్దానం చేశాడు. ఆయన సన్నిధి ఉండుట ద్వారా కలిగే ఆశీర్వాదాల గురించి విన్నాం. ఆయన సన్నిధి మనల్ని కాపాడుతుంది, ఆయన సన్నిధి మనల్ని నడిపిస్తుంది, ఆయన సన్నిధి సంతోషమిస్తుంది, ఆయన సన్నిధి సంతృప్తి కలుగ చేస్తుంది, ఆయన సన్నిధి మనకు బలమిచ్చి మన స్వాస్థ్యంలోనికి మనల్ని నడిపిస్తుంది. మూడవదిగా ఆయన మనలో వసిస్తున్నాడు అని మనం చూశాం. ఆయన మనలో వసించడం ద్వారా జరిగే విషయాలు ఏంటి అంటే మన ద్వారా ఆయన కార్యాలు చేస్తాడు, మనల్ని తన సాధనాలుగా ఆయన వాడుకుంటాడు. రెండవది, ఆయన మనల్ని రూపాంతరపరుస్తున్నాడు, మనలో ఉండి మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుతున్నాడు.
మన దీన శరీరాల్ని తన మహిమగల శరీరాలకి సమరూపం కలదానిగా ఆయన వాడుకుంటాడు, ఆ రీతిగా మారుస్తాడు. నాలుగవది మనం ఏం చూసాము, ఆయన తన శక్తిని గూర్చిన వాగ్దానం కూడా చేశాడు, దైవ శక్తిని గూర్చిన వాగ్దానం చేశాడు. మీరు పైనుండి శక్తి పొందెదరు, దేవుని ఆత్మ యొక్క కుమ్మరింపు మనకు కలుగుతుంది అని వాగ్దానం చేశాడు. ఆయన వెళ్ళకపోతే పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చి ఉండేవాడు కాదు. ఆయన పునరుత్థానుడై ఆరోహణుడైన కారణం చేత దేవుని ఆత్మను మనం పొందినాం. సమాజంగా మనం కూడేది క్షమాభివృద్ధి కొరకైనా సమాజంగా మనం కూడేది దేవుని శక్తిని అనుభవించడానికి కూడాలి. అందుకే ప్రార్థన మిగిలిన వాటన్నిటికంటే ప్రాముఖ్యమైనది. కనిపెట్టుకునట ద్వారా, దేవుని సన్నిధిలో వేచి ఉండటం ద్వారా దేవుని శక్తిని పొందుతాం. తద్వారానే ప్రభు చెప్పినట్టు నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు అని చెప్పినట్లు ఆది అపోస్తలుల ద్వారా యేసుప్రభు వారు జరిగించిన కార్యాల కంటే ఎక్కువైన కార్యాలు జరిగినాయి. ఉదాహరణకు పేతురు రుమాలు తగిలితే మనుషులు స్వస్థత పొందారు, పేతురు నీడబడితే మనుషులు స్వస్థత. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు నీడపడి స్వస్థత పొందినట్లుగా మనం సువార్తల్లో చదువు. కనుక ఆయన కంటే గొప్ప కార్యాలు చేశారు. కారణం ఏంటంటే ఆయన శక్తిని పొందారు. అందుకే వాళ్ళు భూమిని కంపింపజేశారు, తలక్రిందులు చేసేటువంటి వారు ఇక్కడికి కూడా వచ్చారు అని వారిని గురించి భయపడ్డారు. చెరసాల తలుపులు తెరుచుకునేటట్టుగా చేశారు, సంఖ్యలు తెగిపడినట్లుగా చేశారు, దేవుని శక్తి విడుదల ఉన్నట్లుగా వాళ్ళు చూశారు. చివరిగా ఆయన ఆరోహణ మూట ద్వారా ఆయన యాజక ధర్మాన్ని మన విషయంలో నెరవేరుస్తూ ఉన్నాడని, ఆయన యాజక ధర్మం ద్వారా మనం స్థిరంగా ఉండగలుగుతున్నాం, మనం ఐక్యతలో ఉండగలుగుతున్నాం, మనం పరిశుద్ధతలో ఉండగలుగుతున్నాం, అంతేకాదు ఆత్మలను ఆయన కొరకు సంపాదించగలుగుతున్నాం. తర్వాత ఒక దినాన ఆయన ఉన్న చోటికి ఆయన ఉన్న స్థానంలోనికి మనం హెచ్చించబడతాం. ఇట్టి ఆశీర్వాదాలు ఆయన పునరుద్ధానం ద్వారా ఆయన ఆరోహణం ద్వారా మనకు కలిగినందుకు మన ప్రభువుకు మనము ఎంతైనా కృతజ్ఞతలు. ప్రార్థన చేసుకుంటాం.